విస్తృతంగా భవన నిర్మాణ కార్మికులు సొమ్ము తరలిస్తే సహించేది లేదని, మొదట ఇసుక సమస్య, తర్వాత కరోనా సమస్యలతో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు పైసా కూడా సహాయం చేయకపోగా తిరిగి వారి సొమ్మునే స్వంత అవసరాలకు వాడుకోవడం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం హర్నాథ్ నిరసన తెలియజేశారు. స్థానిక ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ధర్నా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు గత సంవత్సర కాలంగా పనులు లేక బాధపడుతున్న కార్మికులు 10,000 చొప్పున సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సూర అప్పారావు, పైడి రాజారావు, ఉప్పాడ సత్యం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.